losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes and so, hello friends, I'm Raju. This is Raju Royal Technique. So, here is my model. It was an interesting topic. Indian and day. So, man, under the photo lagani, video lagani, manaki lights and each ala kiron play just on the matter. Kak, but the lights low soft boxes and a untene manaki are soft lighting and a dochin matter. Soft box labode. Automatic light and the harsh gate under the matter. For example, Manoka wedding low mana 1000 light water on Kondi, then good to battle than Kondi, then the harsh light of the Chido, Wakwal good to bet in the Ravatanka conjo light and the cut the matter. So then the light modifiers and Taramatante, Waka lightiki manaki, then a manaki inka soft jetanic water than a light modifier and Taru. So all soft boxes of Chini, soft box low bottle, Lopala manaki, Hanikumbochidi, Lopal in Coca layer of Chidatla, lightning mana Rakakaka Kajes Kondeta was the on Taramata. So Kunjun technology Marek with the Godox world inka conjo. Fast to get the one matter. My other guess is Godox and the brand Waldo lighting someone in China, light the Ajasna, softbox, some Thai Jasna, Rakaraka, Axaris and E. Wal the Gunjata was town your matter. So recently, just Kundamaki, Godox is someone in China, Waka, Axarito China matter. The main guy ever conte. So mood uses and then Wakadan Lone Peteru. So Wakatamaki flash quad Kotaniki in Kotamaki. ఏదైనా 8200 గానీ 8300 గానీ 8400 గానీ అలా వాడుకోవడానికి ఇంకోటి మనకి కంటిన్యూస్ లైట్స్ ఏదైతే ఉంటాయో ML-CS1625 అనే లైట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి వాడుకోవడానికి అన్నమాట అంటే ఫోటోగ్రఫీకి వాడుకోవచ్చు వీడియోగ్రఫీకి వాడుకోవచ్చు రెండు విధాలా వాడుకునేటట్టుగా మనకి యాక్సెస్ అయితే వాళ్ళైతే తీసుకొచ్చారు మన ముందుకి సో అదే ఈ లైట్ హౌస్ అన్నమాట అంటే దీన్ని మనం టెంట్ అని అనొచ్చు కొలాప్సిబుల్ సాఫ్ట్ టెంట్ అని దీని పేరు ఉంది సో దీన్ని మనం మన ఇష్టం వచ్చినట్టు పిలుచుకోవచ్చు సో ఇది ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వాడేదన్నమాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దీని అయితే ఓపెన్ So, నేను టెస్టింగ్ చేయడం కోసం నేను ఆటోమేటిక్ AD 200 లైట్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకొచ్చాను మీ ముందుకి దాంతో పాటుగా ML-CS1625 లైట్ ఏదైతే ఉందో దీన్ని కూడా తీసుకొచ్చాను అన్నమాట సో ఫ్లాష్ అనేది మన ఇష్టం ఎప్పుడైనా వాడుకోవచ్చు దాంతో పాటుగా ఈ రెండు షేప్స్ అయితే వచ్చినాయి అన్నమాట ఒకటి మనకి లైట్ టెంట్ అనేది ఎలా ఉంటుంది ఇంకోటి మనం చూసుకున్నట్టుంటే బల్బ్ అన్నమాట చెంబు చెంబులా అంటారు సో చెంబు అనొచ్చు అన్నమాట సో ఇది చెంబు షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని చెంబు అని అంటారు సో ఈ రెండింటిని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అసలు దీన్ని ఏమంటాయి అనే విషయం సో ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుంటే దీని ప్రైస్ కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాను దీని ప్రైస్ మనకి 3000 లోపు అయితే ఉండిద్ది అనమాట సో బాక్స్ ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్గా ఎట్లా అయితే ఉండిద్దో ఒక టెంట్ ఉంటుంది అనమాట దాంతో మనకి అడాప్టర్స్ ఉంటాయి అంటే మనం ఏదైనా ఇప్పుడు ఫ్లాష్కి పెట్టుకోమంటే ఒక అడాప్టర్ ఉంటుంది లేకపోతే ఏడి 600 పెట్టుకుంటే ఒక అడాప్టర్ లేకపోతే ఏడి 300 పెట్టుకుంటే ఒక అడాప్టర్ అట్లా మూడు రకమైన అడాప్టర్స్ అయితే ఉంటాయి అనమాట సో ఇప్పుడు చూడొచ్చు కవర్లోంచి బయటకు అయితే తీసేద్దాం సో తీస్తే జస్ట్ ఎట్లా అయితే ఉండిద్ది సో టెంట్ అనమాట లైట్ టెంట్ అని అంటారు దీన్ని దీన్ని జస్ట్ మనం అట్లా బయటికి తీసుకుంటే ఇలా అయితే ఉండిద్ది అనమాట సో చూసారు కదా సో ఇలా ఉంది కదా సో దీన్ని నేను ఫ్లాష్కి కనెక్ట్ చేసి మీకు ఒకసారి ఫొటోస్ పెట్టాను అనుకోండి మీకు దాని ఇంటెన్సిటీ ఎలా ఉందో అర్థం కాదు సో అందుకని నేనేం చేస్తానంటే మీకు ML-CS1625 లైట్కి ఒకసారి పెట్టి అయితే చూపిస్తాను అనమాట సో దేనికైనా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మౌంట్ అయితే ఉండేది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మౌంట్స్ని మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట అంతే అంత మించి అయితే ఉండదు సో దీన్ని మీరు ML-CS1625 లైట్కి ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం ఫస్ట్ లైటే చూపిస్తాను మీకు ML-CS1625 డైరెక్ట్గా వేస్తే ఎలా ఉండదు చూపిస్తాను తర్వాత లైట్ పెడితే ఎలా ఉండదు ఇప్పుడైతే చూపిస్తాను మీకు సో ఫస్ట్ మనం మన ML-CS1625 లైట్ని అయితే తీసుకుందాం సో ఇప్పుడు మనం మన ML-CS1625 లైట్ని అయితే ఆన్ చేశాను అనమాట ఆన్ చేయగానే చూసారు కదా ఎంత హార్స్ లైట్ అయితే వస్తూ ఉందో సో ఇప్పుడు నా డీటెయిల్స్ అన్నీ బ్లోఅవుట్ అయితే అయిపోతూ ఉంటాయి సో దానికి రీజన్ ఏంటంటే దానికి డిఫ్యూజర్ అనేది లేదనమాట సో ఒకసారి దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం సో ఇంత దగ్గరలో ఉంటే నా మొహం ఎట్లా ఉందో చూసారు కదా సో ఎట్లా ఉంటుంది నా మొహం ఇప్పుడు దీన్ని మనం డిఫ్యూజ్ చేసి చూద్దాం సో అప్పుడు దానికి ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసుకునింది సో దీని అయితే తీసేసాను ఇప్పుడు దీన్ని అయితే కనెక్ట్ చేద్దాం సో ఇది దీనికి సరిపోవట్లేదు సో డిఫ్యూజన్ అయితే మారుద్దాం సో జస్ట్ దీన్ని ఇలా తీసేయటం అనమాట ఇలా పెట్టుకోవటం ఇలా తీసేయటం ఈజీగా ఉంటుంది దీనికి పెద్ద మీరు సైన్స్ అయితే ఏం అవసరం లేదు మీకు జస్ట్ సో అన్నీ ఏంటంటే మనకి బౌమెన్స్ మౌంట్ అనమాట మళ్ళీ ఎలన్ క్రోమ్కి సంబంధించిన లైట్స్కి అయితే సెట్ చేయలేము మనం ఓన్లీ బౌమెన్స్ అంటే గోడాక్స్కి సంబంధించిన మౌంట్స్కి మాత్రమే వీటిని సెట్ చేయమన్నమాట సో ఓపెన్ చేద్దాం సో ఇదొక మౌంట్ సో చూసారు కదా సో ఈ మౌంట్ అనేది మనకి యా ఈ మౌంటే ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది సో దీన్ని అయితే పెట్టేద్దాం పెడతాం కూడా చాలా సింపుల్ జస్ట్ ఇట్లా పెట్టి ప్రెస్ చేస్తే లోపలికైతే వెళ్ళిపోయిద్ది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే మనం ఆ మౌంట్ని అయితే దీనికి అయితే కనెక్ట్ చేశాను సో ఇందా చూసారు కదా ఎంత హార్ష్ లైట్ అయితే వచ్చిందో సో ఇప్పుడు ఈ లైట్ అనేది ఎంతవరకు మనకి కట్ డౌన్ చేసిద్దో చూద్దాం సో లైట్ని అయితే ఆన్ చేద్దాం సో ఆన్ చేసినప్పుడు లైట్ అనేది ఎట్లా అయితే ఉండదు అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ అనే షేప్ కూడా ఆటోమేటిక్గా మారింది
సో ఇది మరీ నేరో అయితే దీన్ని ఇంకా కొంచెం మనం బయటకు అయితే తీసుకోవచ్చు. సో అప్పుడు ఇలా అయితే ఉండద్దు అనమాట. ఇంకొకసారి చూడండి, జస్ట్ మనం లోపలికి దోస్తే ఇట్లా అయితే ఉండేది లైటు. అప్పుడు నా మొహం మీదకి మీరు చూడొచ్చు హార్స్ లైట్ పడుతుందా లేకపోతే ఎట్లా పడుతుందా అని. సో దీన్ని నేను ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఒకవేళ నేను క్లోజప్లో వీడియోస్ చేసుకోవాలనుకోండి, సో ఎంత దగ్గరలో మనం లైట్ని అయితే పెట్టుకునే అవకాశం ఉంది. సో ఇంకా మనం తగ్గించుకోవచ్చు మన లైట్ని, ఇది మరీ ఎక్కువైందని అనుకుంటే. సో ఇట్లా మనం కొంచెం లైట్ని తగ్గించుకొని ఫేస్ వరకు సరిపోయేటట్టుగా ఫేస్ లైటింగ్ని అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇలాగే ఫొటోస్ తీసుకోవాలన్నా మనకు ఉపయోగపడింది, వీడియోస్ తీసుకోవాలన్నా ఉపయోగపడింది. ఫొటోస్కి కావాలంటే ఎస్పెషల్గా దీన్ని మనం తీసేసి మన 8200 లైట్ ఏదైతే ఉండిద్దో సో దీనికైతే కనెక్ట్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు శాంపిల్ ఒక ఫోటోని అయితే కనెక్ట్ చేస్తాను, చూపిస్తాను. ఓపెన్గా ఒకసారి ఫోటో చూపిస్తాను, క్లోజ్ చేసి ఇంకొకసారి మీకు ఫోటో చేసి అయితే చూపిస్తాను, కదా ట్రై చేస్తాను అనమాట. సో సేమ్ ఇప్పుడు మనం ఏదైతే చూసుకున్నామో ఇదే లైట్ని మనం తీసేసుకొని ఒకసారి లైట్ ఆఫ్ చేసేసుకుందాం. సో మన దగ్గర ఇంకొక మాడిఫైర్ ఉంది కదా, సో ఆ మాడిఫైర్ని కూడా ఓపెన్ చేసి అయితే చూపించడానికి ట్రై చేస్తాను మీకు. సో ఇది కూడా గోడాక్స్కి సంబంధించిన చెమ్ అనమాట. సో సేమ్ మౌంట్స్, అంటే మౌంట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. సో అందుకని మౌంట్స్ అయితే అన్నీ ఓపెన్ చేయను. సో ఓపెన్ చేస్తే లైట్ అనేది మనకి ఇది ఇది వేరే షేప్లో ఉంటుంది, అది వేరే షేప్లో ఉంది. ఇందొకటి ఒక ఒక షేప్లో ఉంది కదా, ఇది మాత్రం చెంబులాగా ఉంటుంది. సో ఇట్లా అయితే ఉండదు అనమాట. సో ఇలా అయితే ఉండిద్ది. సో దీన్ని మనం దీనికి పెట్టయితే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు ఎట్లా ఉండద్దు అనేది. సో సేమ్ మీకు ఒకసారి లైట్ ఆన్ చేసి చూపిస్తాను. లైట్ ఆన్ చేస్తే నా మొహం ఎలా అయితే ఉంది కదా. సో ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి దీన్ని దానికి పెట్టిన తర్వాత మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు చేంజెస్ అనేవి తెలియడానికి ట్రై చేసిద్ది మ్యాక్సిమం. సో ఇప్పుడు లైట్ని అయితే ఆన్ చేసుకుందాం. సో లైట్ని ఆన్ చేసుకోగానే చూసారు కదా, సో లైట్ని ఆన్ చేసిన తర్వాత ఎట్లయితే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బయటకైతే లాగుదాం మనం, లాగితే మనకి ఎట్లా ఉంటుందో చూపిద్దాం లైట్ మాడిఫైర్ని. సో లాగిన తర్వాత ఎట్లయితే ఉంటుంది అనమాట. ఇంకా ఫుల్ మూన్ షేప్లో రావాలి అని అంటే ఇంకా బయటికి మనం దీన్ని లాగాల్సి ఉంటుంది. సో ఇందాక హార్స్ లైట్ అయితే వచ్చింది కదా, సో ఇప్పుడు ఆ హార్స్ లైట్ని మనకి ఈ మాడిఫైర్ పెట్టిన తర్వాత ఎట్లా వచ్చింది అనేది కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడు లైట్ని అయితే ఆన్ చేసుకుందాం మనం. ఆన్ చేసుకున్న తర్వాత లైట్ అనేది, సో చూసారు కదా, దీని ఫీల్ అనేది ఇంకోలా ఉంటుంది. ఇందాక వచ్చిందే లైట్ డైరెక్షన్ అనేది ఒక స్క్వేర్ షేప్లో అయితే వచ్చింది అనమాట, ఇట్లా అయితే వెళ్ళింది లైటు. సో కానీ రౌండ్ దాంట్లో ఏంటంటే మనకి ఇట్లా రౌండ్గా అయితే స్పిల్ ఉంటుంది అనమాట. మీకు ఫ్రంట్ వైపు పెట్టి చూపిస్తాను. సో ఇక మీరు చూడవచ్చు లైట్ అనేది మీకు ఇప్పుడు ఫుల్ ఇక్కడ ఉన్న వైడ్ ఏరియా మొత్తం అయితే పడతా ఉంటుంది. సో దీనిలో మాత్రం ఏంటంటే మనకి ఓన్లీ ఈ కార్నర్ టు కార్నర్, అంటే లైట్ అనేది ఇలా ఈ డైరెక్షన్లో అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్, రెండు ఒకటే అనుకోవద్దు మీరు, ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ మాడిఫైర్స్ అనమాట. మనకి ఖచ్చితంగా ఫోటోగ్రఫీలో వీడియోగ్రఫీలో మనకి చాలా హెల్ప్ అయితే అయ్యింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టుంటే నా మొహం మీద అయితే పెట్టుకున్నాను కదా, సో ఇక్కడ నా మొహం మీద పెట్టుకొని నేను ఇప్పుడు వీడియో చేస్తాను అనుకోండి, మీకు ఇప్పుడు సైడ్ నా ఇక్కడ ఏదైతే నా ఫేస్ ఉందో ఈ ఫేస్ మీద మీకు ఆ లైట్ అనేది అయితే పడతా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫొటోస్ కూడా సేమ్ మనం ఒకవేళ కొంచెం దూరంలో పెట్టుకొని ఫొటోస్ తీసుకుంటే కూడా లైట్ అనేది ఇట్లా రౌండ్గా మనకి స్ప్రెడ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఈ రెండు మాడిఫైర్స్ వల్ల డిఫరెంట్ యూజెస్ ఉన్నా కానీ మాడిఫైర్ అనేది ఏదైనా కానీ మనకి జస్ట్ ఒక లైట్ని మనం షేప్ చేయడం కోసం మాత్రమే వాడతాం అనమాట. సో అందుకే దీంట్లో రకరకాల మౌంట్స్, అంటే మనకి మూడు రకాల మౌంట్స్ అయితే ఇచ్చారు. ఒకటి ఫ్లాష్కి పెట్టుకోవచ్చు, ఒకటి మనం 8300కి పెట్టుకోవచ్చు, 400కి పెట్టుకోవచ్చు, లేకపోతే జస్ట్ నార్మల్ ఫ్లాష్కి పెట్టుకోవచ్చు, అట్లా 8200కి పెట్టుకోవచ్చు, కంటిన్యూస్ లైట్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఒక్కదాంతో మనకి చాలా పనులు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. సో అందుకే రెండు మాడిఫైర్స్లో రెండిట్లో ఒకటి కొనుక్కున్నా పర్లేదు, లేకపోతే రెండు మీ దగ్గర ఉన్న ఇబ్బంది అయితే ఉండదు అనమాట. సో దీని ప్రైస్ మనకి అరౌండ్ 2500 అయితే ఉంది. సో దీని ప్రైస్ మనకి 3000 వరకు అయితే ఉందన్నమాట. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ విజయవాడ డిస్టెన్స్ మూర్తి డిస్టెన్స్లో మీరు కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఇంకొక రకమైనది అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మనం 8200 లైట్ ఏదైతే ఉందో, సో 8200 లైట్ని మనం చాలాసార్లు చాలా ఫంక్షన్స్లో ఏంటంటే జస్ట్ ఇలా లైట్ని తీసుకొని ఇట్లా కింద అయితే పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు మనకు ఒక పని అయిపోయింది అనుకోండి, లైట్ని తీసుకొని ఇట్లా కింద అయితే పెట్టేస్తాం. కానీ ఈ లైట్ని మనం ఇలా పెడతాం వల్ల ఏంటంటే ఈ లైట్ ఇన్సెక్యూర్గా అయితే ఉండిద్ది అనమాట. ఈ లైట్ అనేది కింద పెడతాం వల్ల ఇది ఎక్కడైనా తగిలిద్దామో పగిలిద్దామో లేకపోతే దీనికి ఏమైనా అయిద్దామో, దీన్ని ఇట్లా ఫ్లోర్ మీద పెట్టేస్తే దీనికి ఏమైనా అయిద్దామో అని చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో దానికి అనుగుణంగా కంపెనీ గోడాక్స్ ఏం ఆలోచించిందంటే, సో ఈ లైట్ని ఇలా ఇన్సెక్యూర్గా కాకుండా
కాకుండా మనం ఒక సెక్యూర్ దాంట్లో పెట్టాలని ఆలోచించింది అనమాట. సో దానికోసమే వాళ్ళు ఒక చిన్న మాడిఫైర్ని అయితే తయారు చేశారు. సో ఇది కూడా ఏంటంటే AD200 Pro PC అని అంటారనమాట. దీన్ని కూడా ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను. సో ఒక్కరోజులో మీకు మూడు వీడియోలు చేసి చూపిస్తున్నాను, ఒక్క వీడియోలు అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఆ మాడిఫైర్ అనేది ఎట్లయితే ఉండిద్ది, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ మాడిఫైర్ ఎట్లయితే ఉంటుంది అనమాట. సో దీని ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మాడిఫైర్ని అయితే మనం కనెక్ట్ చేసి చూపిస్తానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ బల్బ్ హెడ్ అనే కాదు, లేకపోతే ఈ హెడ్ అనే కాదు, జస్ట్ ఈ లైట్ని సెక్యూర్గా చేయటం కోసం మాత్రమే కంపెనీ వాళ్ళు దీన్ని అయితే తయారు చేశారనమాట. ఇది ఒక స్టాండ్ లాంటిది, గోడాక్స్కి ఒక ప్రొటెక్షన్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాల్సిందనమాట. గోడాక్స్ 8200 లేని ఫోటోగ్రాఫర్ లేరు ఈ మధ్య, అందరు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కాబట్టి మీ అందరికీ అవసరమైంది. చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉండిద్ది. కావాలంటే మూర్తి డిస్టెన్స్ విజయవాడలో కొనడానికి అయితే ట్రై చేయండి. సో దీని ఏం లేదు, జస్ట్ మనం లైట్ని జస్ట్ మనం ఇట్లా పెట్టేసుకుంటే సరిపోయింది అనమాట. సో లైట్ని మనం ఇలా పెట్టుకుంటే ఫ్రంట్ వైపు ఉన్న లైట్ ఉంది కదా, సో దాన్ని అయితే సెక్యూర్ చేసిద్ది. సో ఏం లేదు, జస్ట్ మనం ఇట్లా ప్రోగ్రామ్లో మన పని పొంగలు అలా పెట్టేసుకుంటే సరిపోయింది అనమాట. లేదు మనం ఇలా పక్కన ఇట్లా కింద పెట్టుకున్నా కానీ అది సెక్యూర్గా అయితే కాపాడుతూ ఉంటుంది లైట్ని. లేదు మన పని అయిపోయిన తర్వాత ఇట్లా నుంచోబెట్టుకుంటే అలాగే సెక్యూర్గా అయితే ఉండిద్ది అనమాట. నార్మల్గా అయితే మనం ఫ్లాష్ని ఇట్లా నుంచోబెట్టలేం కాబట్టి ఎటు పడిపోయిద్దో మనకు తెలియదు కాబట్టి. సో అలాంటి అవసరం లేకుండా జస్ట్ మన పని అయిపో స్టాండ్కి పెట్టి ఇట్లా మనం స్ట్రైట్గా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అదే మనం బ్యాక్ సైడ్ నిలబెట్టుకోవాలనుకుంటే జస్ట్ మనం దీన్ని తీసి బ్యాక్ సైడ్కి అయితే పెట్టుకొని ఎట్లయితే నుంచోబెట్టచ్చు అనమాట. ఈ లైట్ని అనే దాన్ని ఇలా అయితే నుంచోబెట్టుకోవచ్చు. సో ఇది దీనివల్ల యూజ్ అనమాట. ఇది తక్కువ ఒక 1000 రూపాయలు లోపే ఉంటుంది, దీని ప్రైస్ ఎక్కువ కూడా ఉండదు. కానీ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఖచ్చితంగా మీరు దీన్ని అయితే క్యారీ చేయమని నేను చెప్తాను. ఎందుకనంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత కాస్ట్లీ లైట్ని మనం తీసుకెళ్ళి బయట వాడి అట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ ఇలా పెట్టి వదిలేయలేం కాబట్టి అలాంటి ప్రదేశాల్లో మనం జస్ట్ వీటిని ఇలా పెట్టేసి అలా పెట్టేసుకుంటాం అనమాట. ఇంకంతే, అంత మించి చేంజ్ చేయ అవసరం లేదు. సో ఒక వీడియోలో మీకు మూడు మాడిఫైర్ల గురించి అయితే చూపించాను, రెండు మాడిఫైర్లు చూపించాను, ఒకటి మనకి యూజ్ఫుల్ గ్యాజెట్ అయితే చూపించాను. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటే నేను రాజు సైనింగ్ ఆఫ్.